హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెన్సిస్ కుకింగ్ ఆర్ట్స్ ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ కర్రీ రైస్లో కానీ రోటీస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఎనిమిది ఎండుమిర్చి ఎనిమిది జీడిపప్పు వేసి రెడ్డిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఎండుమిర్చి ఫ్రై అయినాయి కదా వీటిని ఇంకొక ప్లేట్లోకి తీసుకోవాలి అవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా బ్లెండ్ చేయాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి మరి మెత్తగా చేయొద్దు ఇప్పుడు కట్ చేసిన మూడు టమాటాలని ఇందులో వేయాలి చూడండి ఈ విధంగా పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక చెక్క ఒక లవంగా ఒక ఇలాచి వేయాలి చెక్క లవంగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి రెండు ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసి ఇదంతా గరిటతో ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని ఇలా చేతితో చల్లి ఒకసారి గరిటెతో కలుపుకోవాలి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా నూనెలో బాగా మగ్గినాయి కదా ఇప్పుడు శుభ్రంగా కడిగిన అరకిలో చికెన్ వేయాలి చికెన్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇదంతా కూడా ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాల వరకు కుక్ చేయాలి ఇప్పుడు చికెన్లో ఇందాక తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు గరిటతో ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసి ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు నీళ్లను పోసి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి చూడండి పది నిమిషాల తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి యాడ్ చేసి ఇంకొక టూ మినిట్స్ కుక్ చేస్తే కర్రీ రెడీ అయిపోయినట్టు చూడండి చికెన్ బాగా కుక్ అయింది గ్రేవీ కూడా దగ్గరకు వచ్చేసింది చూడండి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది కదా చూడండి కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి చూసారుగా టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చేసేయండి థ్యాంక్ యూ